हाँ कार्लोस। ओलिंगेश्वर स्वामी नमः। नमः शिवाय शिवकराय शांति। అకలంకుని సాధివర్యు నరయగ పౌరుల్ సుకరముగా పోగునంతగా నికరంబున వారి జూతని అమ్మది తోడన్ శ్యామమే ఎల్లరకును మీ గ్రామం వేదనంజునడగా నమ్రతతో స్వామీ మాయూరిదేమి ప్రమన్ సుఖమింటిమిట ప్రీతిదలిర్పన్ అనుచు మారు పల్కె ఆనంద చిత్తుడై అలరునంత జనములు అతని చూచి ఈ మహేశ వృత్తాంత మీరెంగిన తెలుపు ఘోరవారమనగా కోర్మినంత ఆ వచ్చువాని నడిగిన మీ వాంఛిత మెల్లదీరు మెండుగనని ఏ ఆ వైపున చూచుతున్నా వెనుకన్ మౌన వృత్తి అతడున్నంతున్ నారదమణి తౌరుస్తారశిల్లె కమహీరు పుష్పదామ శృంగారిత వల్లకి మృదుల గాన సహాయ రమావతి మనోహార పవిత్ర నామ మధురామృత పాన ముదాత్ముడౌచు సంచార వసంబునన్ విమల శారద నీరద గతుడయ్యటన్ కలదొక దండతాన గుహన్ కన్పడు దక్షిణ భాగమందు అందుల శివలింగమున్ సతీయుదోచడు నేరు ప్రతిష్ఠింపజేసిరో తెలియదు మీరలీవదము తెల్లము చేతురటంచు నమ్మికల్ కలిగిన వారముత్తరము కద్దనుచో సెలవీయ ప్రార్థితుల్. అంటే ఈ గుహలింగేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠింపజేశారని ఆ కనిపించిన మునిని ప్రజలంతమంది ప్రశ్నించి ప్రార్థించారు. చెప్పండి మీకు తెలిసింది ప్రతిష్ట మంచి ప్రాంతం తెలుసు. రాముడు సీత లక్ష్మణ సమేత ఈ మంచిలో వస్తుండగా ఈ కొండ మీద బహిష్ట సమయంలో సీతాదేవి చీర ఆరేసుకున్నట్టుగా ఆనవాలు, రథం వచ్చినట్టుగా ఆనవాలు, రావణాసన తగలపెట్టే మీసాలు ఆ పక్కనే మీద ఉన్నవి. అలాగే ఇక్కడి నుంచి ఇలా వెళ్తుండగా రాముడు లక్ష్మణుడు వెళ్తుండగా సీతాదేవత సమేతంగా వెళ్తే కల్లేపిల్లి పాడి దాటిన తర్వాత లక్ష్మణుడు ఇంత వినయంగా ఉన్నవాడు రాముడు తాలూకు పాదాలని విరిచెట్ట అన్నా నీ పాదాలు నేను పట్టుకో ముట్టుకోనని ఏంటి లక్ష్మణ ఎప్పుడు లేదు ఏంటి ఇలాగా అని అనేసరికి అలా ఆ పాదాలు విసిరిస్తే సరే తీసుకుందాం కదా అంటే ఆ పాదుకులు శ్రీరాముడులో పడ్డాయట. అక్కడ వరకు పాదుకులు లేకుండా శ్రీరాముడు వారు నడిచిన తర్వాత అప్పుడు లక్ష్మణ్ నా అన్న తప్పు అయిపోయింది నీ పాదాలు కోతను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నట్టు. అందుకు శ్రీరాంపూర్లో పాదుకాంబ అమ్మవారు పిలిచింది. సీతేమైనా ఆవిడైనా ఎవరైనా అన్ని రూపాలు ఆ జగజ్జనినే
ఆ పరమేశ్వరుడే, రాముడైనా కృష్ణుడైనా సరే ఏదైనా. అందుకే శ్రీచక్రంలో ఏంటంటే బిందువు, త్రికోణం, తర్వాత 364 కోట్ల దేవతల అందులో ఇమిడి ఉండడం, భూపురం, ఆకాశం ఉంటాయి. దానివల్ల ఏంటంటే శ్రీచక్రం చేసిన వాళ్ళకి ఏంటంటే 364 కోట్ల దేవతలకి పూజించినంత ఫలితం వస్తుంది. శ్రీచక్ర మహిమ అది. ఇంతకీ ఏంటంటే చిన్నప్పుడు ఏదో ఉడికొచ్చేవారు, అభిషేకం చేసేవారు, వర్షం పడాలి, ఈ పంట పండాలని చెప్పి ఇక్కడ ఏంటంటే కొట్టు వేసి అభిషేకం చేస్తుండేవారు. చేస్తుంటే మేము చిన్నపిల్లగా ఆడుకుంటూ ఆ గోడకంత ఈ గోడకంత ఈ జాడు పిల్లలు పెట్టుకుని ఆడుకోవడమే కానీ ఇంతకి ప్రసాదాలు ఇస్తే తీద్దామని అనుకుంటే కానీ విషయం తెలిసేది కాదు. ఇవ్వాలని వచ్చిన తర్వాత ఆవిడ మహిషాసురం వద్దని ఇక్కడ వెలిసింది అంటే నవరాత్రుల్లో ఆఖరి స్వరూపం, అంటే అంత శక్తి స్వరూపం ఉన్నదంటే ఈ మన్యంలోని ఈ ఋషులు ఎంతమంది తిరిగారు అన్నది మనం వర్ణించలేము. దాని గురించి అసలు చెప్పాలంటే అది అసలు మనం అంతమంది నివసించిన రేఖాగ్రహారం 1820 ప్రాంతం. ఆ ప్రాంతానికి మన పూర్వీకులు అంతమంది వచ్చి పేరూరు గ్రామం నుంచి, ఎలమంచిల దగ్గర దెమిల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఎస్కోట దగ్గర ఉన్న రాజు కాశీపతి రాజు గారు సేవ చేసుకుంటూ వేద వేదాంగ నిపుణులైన వారు అంతమంది నిత్యము పూజార్చనలు చేసుకుంటూ నిత్యము రామనామస్మరణ హరినామస్మరణ చేసుకుంటూ కాలం గడిపేవారని ఈ హరిహర క్షేత్రము కందాల చిదంబర స్వామి గారు రాసిన బుక్ నుంచి మనకు తెలియచున్నది. ఈ రేగాగ్రహారము ఆ కాలంలోని అరణ్య ప్రాంతముగా ఉండి ఈ కొండ దగ్గరకు మన ప్రజలంతమంది వచ్చి సరదాగా ఆడుతూ పాడుతూ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకనొక రోజుని జటాజూటము ధరించినటువంటి సాధువు నుదుట విభూది రేఖలు, కుంకుమ బొట్టు, ఎంతో వర్చస్సు కలిగిన ఒక వ్యక్తి మన ప్రజలకు తారసిల్లారు. ఆ తారసిల్లిన వారిని చూసి ప్రజలంతమంది దిగ్భ్రాంతి చెంది మీరెవరో మాకు తెలియదు నమస్కారాలని చెప్పి ఈ కొండలోని ఒక చిన్న గుహలోని ఈశ్వరుడు లింగం లాంటిది ఉంది, మేము అది దానికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉన్నాం, ఇది ఎందుకు వెలిసిందో ఎప్పుడు వెలిసిందో మాకెవరికీ తెలియదు, మీరు స్వాములారు వచ్చినారు, మీరు ఈ విషయం ఏమైనా చెప్పగలిగితే మాకు చెప్పండి అని ప్రార్థించారు. ప్రార్థిస్తే నా వెనుక నారద మునీంద్రుల వారు వస్తున్నారు, జటాజూటాలు ధరించి విభూది రేఖలు ధరించి హరినామస్మరణ చేసుకుంటూ సర్వకాలంలో ఎందును అతను నా వెనకాతలే ఉన్నారు, మీరు గమనించారా లేదో, అతను మీ సంశయాలన్నీ తీరుస్తాడు అని ప్రజలకి ఆ ముందు వచ్చిన సాధువు చెప్పాడు. అంతటా ఈ ప్రజలంతమంది ఆ నారద మునీంద్రుని వద్దకు పోయి అతని పాదాల మీద పడి నమస్కరించి, ఓ మునీంద్ర, ఈ గుహలో వెలిసిన స్వామి ఈ లింగానికి మేము నిత్యము తెలుసో తెలియకో ఓం నమ శివాయని పూజ చేసుకుంటూనే ఉన్నాము, మాకు ఈ ఊరు వచ్చిన బ్రాహ్మణంతమంది కూడా నిత్యము వేద పారాయణలు అవన్నీ ఇక్కడ చేసుకుని అర్చనలు పూజలు ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు, వారికి ఇదే పని, ఇంకో వ్యాపకం అనేది లేదు, మేము ఇచ్చిన ధనధాన్యాలు ఇవి అవి పేసుకుంటూ అలా బతుకుతూ ఉంటున్నారు, అటువంటి స్వామి వెలిసాడు, మేము చాలా మంది సంతోషంగా ఇక్కడ ఉంటున్నాము, దీని యొక్క కథ ఏమైనా తెలిస్తే మీరు చెప్పగలరా మాకు, ఇదేదో సెలవు ఇవ్వండి అని చెప్పారు. అని చెప్పి తర్వాత ఆ మునీంద్రుడు, ఇది భీమ ప్రతిష్ట కానీ ఇంకొకటి ఏది కాదు, ఇందులో ఏ సంశయాలు పెట్టుకోకండి, అందుగురించి మీరు ఇది భీముడు ధర్మరాజు వాళ్ళంతమంది ఇలాగ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక్కడ భీముడిని ప్రతిష్ఠించేసి గుహలోని ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలోని భీమ ప్రతిష్ట చేసి వీరంతమంది అడవులన్నీ దాటుకుంటూ అరణ్యవాసం టైంలోంచి వెళ్ళిపోయారు. దానికి తార్కాణం ఏంటంటే మనకి 1928 ప్రాంతంలో కందాల చిదంబర స్వామి కవి గారు రాసిన ఈ హరిహర క్షేత్ర మహాత్మ్యమే మనకి నిదర్శనము. ఆ గ్రంథంలో ఉన్న తార్కాణము మీకు చదివి వినిపిస్తున్నాను. కథనో సహుడు భీముడు ఇట్లు శివలింగం ప్రతిష్ఠించే ఈ అది ఏ సత్యము వేరెవ్వరు గారంచు అమ్మునీంద్రుడు మొప్పన్వచి ఇంప అంత విని నన్ మోదాత్ములై ఎల్లరు హృదయ గ్రంథులు వీడి హాయి గొలిరంతే నినన్ ఇలా సంబునన్.
अच्छे ग्रंथमे मन के तारकाण नारद मुनींद्र चपेन विषय भीमड़ी प्रतिष्ठा अप्डे प्रजल्लो आनंद उत्साह चल रेगी इंका वैभव आ रोज नीचे पूजल चुस्कू मन पूर्वी एंतमी पद पद पदेन तरह मुझे वा पूर्वी नित्यम वेदपारायण अर्चन पूजल भोगभाग्यम अभी स्वामीवारी सेवक उ तरवात आ महाराजु काशीपतिराजु यशकोटल काशीपतिराजु दी నిత్యము మన పెద్దలంతమంది వెళ్ళి మన పూర్వీకులు 15 తర్వాత పలుకువారు నిత్యము ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అతన్ని సేవ చేసుకుంటూ అతని దగ్గర ఉన్న దేవాలయ పూజార్చనలన్ని చేసుకుంటూ అతన్ని ఎంతో ఆనందోత్సాహాలతో ఉంచేవారు అతను 3-4 మాసముల తర్వాత కరుణించి ఈ బ్రాహ్మణంత మీద దయ తలచి మన బ్రాహ్మణంతమందికి 3-4 అగ్రహారాలు 3-4 కూళ్ళు అగ్రహారంగా చేసి రేగాగ్రహణం ఆ రోజు పేర్ ప్రతిష్ఠ పెట్టి పేరిచి రాగాగ్రహణాన్ని చేసి అంతమంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి అతను కూడా ఇల్లు వాకళ్ళు అవిచి మీరంతమంది సంతోషంగా ఉండండి నిత్యం ధూపదీప నైవేద్యాలను జరిపించండి తెలిపారు ఇది ప్రశ్న ఉన్న ఈ గుహలింగేశ్వర భీమ ప్రతిష్ఠాన దానికి తార్కాణం ఇంతవరకు జరిగింది ఆ 1920-30 ప్రాంతం నుంచి 1922 వరకు నిత్యం పూజలు అన్ని చక్కగా అలాగే మన తాతల ముత్తాతలు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలింగేశ్వరుడికి భూములు ఇచ్చి వాటి వల్ల వచ్చే శిస్తులు వసూలు చేసి వాటితోటి పూజార్చనలు చేసుకొని రాజుగారి ఇచ్చిన భూముల్నే మళ్ళా దేవునికి సమర్పించుకున్నారు వీళ్ళు చేసింది అందులో ఎంతైనా సరే దేవునికే కదా సేవ చేసుకోవాలి మనకి ఆహారం పంటలు అన్నీ అతనే ఇస్తున్నాడు అని చెప్పి వాళ్ళ ఆనందంతో కొన్ని భూములేమో వాళ్ళంత మందికి ఈ దేవుడి పేరును రాశారు భీమ ప్రతిష్ఠ జరిగిన ఈ గుహలింగేశ్వరుని ఇక్కడ బ్రాహ్మణులంత మంది నిత్యము పూజార్చనలు కావించుకొని ఉంటూ ఉండేవారు మరి కొన్ని సంవత్సరముల తర్వాత పురప్రదలు పెద్దలు ఒక అర్చకుని నియమించడం జరిగింది నిత్యము అభిషేకములు పూజలు అర్చనలు అప్పటి నుండి నేటి వరకు చక్కగా కొనసాగుతున్నాయి దైవ కృప వలన ఈ గ్రామ పెద్దలు స్వామి భాగములకు మెట్టుపల్లమల భూములు సమకూర్చారు కొద్ది రోజుల తర్వాత మరికొన్ని సంవత్సరముల తర్వాత గ్రామ బుగత భారద్వాజ గోత్రీకుడు మమతా వంశాంబుది అప్పల నరసింహుడు గుహచంత దేవాభిముఖముగా ముక్కనమునాడు తీర్థమును సాగించదలచి ప్రజల ఆమోదం పొంది ఆ తీర్థము ముక్కనమునాడు ప్రతి సంవత్సరము సాగించుతుండడం ప్రారంభించారు మరికొద్ది కాలం తర్వాత కొమ్మపల్లి వాసి శ్రీ పోతుగంటి వెంకన్న గారు స్వామిబాబు అభిషేకముకు నీరు ఇబ్బంది లేకుండా గుండము తీయించినారు శ్రీ కందాళవనవాది వెంకన్న గారు నడకబాట జంత ఒక నూతిని కూడా తీయించారు మన బ్రాహ్మణ వీధిలో తీర్థమునాడు ఉడికించిన విసిరికాయలు మజ్జిగైచ్చు సాంప్రదాయం అప్పటి నుంచి ఉన్నది ఇది మహర్షి రామకృష్ణయ్య గారు కొనసాగించుట మనమందరము చూసిన వారమే శ్రీ కందాళ చిదంబర స్వామి ఆ తీర్థమును వర్ణించిన తీరు ఎలాగ ఉంది అంటే కందాళ చిదంబర స్వామి గారు ఈ హరిహర క్షేత్రంలో ఈ తీర్థం వర్ణించిన తీరు వినండి చూచువారల కల్ల చొచ్చంబుగా పాగ చెంగులెంతయు కదలియాడ ప్రేమగాపుము పురంధామయనుచు రామనామస్మరణలతో నాట్యమరల కళ్ళగెజ్జకు ఘల్లు ఘల్లు మనుచు మ్రోయ కళతారములు ఖంగు ఖంగుమనగా కమనీయ మృదు మృదంగ ధ్వనుల్ శృతులతో కీలించి మేలు సంగీతములను అందమలరంగ భూషల పొందమర్చి భజన శమ్యాలకు జుట్టు పరగలిచ్చి పలుగతల నడుగుల నిడి పాటబాడి
అలరు భజన పరులల్ల అలవియగునే ఏయడ చూడ మిఠాయి దుకాణములు ఇక్షుకండములు ద్రాక్ష పండ్లు కదలి ఫలములు టెంకాయలు ఖర్జూర ఫలములు బీజా ఫలంబులు మరియు కమలా ఫలములు మెల్కందమూలములు నీడెడ్ల బందులు నల్లజీడి పండ్లు నారింజములు పంచదార చిల్కల పొంగుల లిప్తమవు మధుర పదార్థములు చెక్కిలంబులు మేలు జంతిక జంతికల్ ముగ్గుళ్ళు కారప పూస చొక్కపు మార్బబ్బా సోడాప కోడీలు నాడమవు పెసరట్లు కాఫీ అరటికాయ కాజములను మేలు బఠానీలు పేల పుండలు మరి గనగం పలాదిగా శనగపప్పు తమలపాకు ఒక్క లమితములొక చుట్టూ లగ్గి పెట్టెలు సిగరెట్లు మరియు మిక్కిలి అందమవు లక్క సామానులు పత్ర సామానులు బహుళమగును పిల్లలాడు కనుక జల్లేడి పల్లకల్ బొమ్మలు పటములు భూషణములు పన్నెల దంబులు భరిన పూసలు గాజులుంగరములు కంఠసరులు పగడాలు ముత్యాలు బాగైన తమ్మెట్లు మగముల విడిబొట్లు ముక్కు పొళ్ళు బావి బిల్లులు కాలు పట్టెడలందలు కడియాలు గొలుసులు కాలి చుట్లు మట్టెలు పిట్లేళ్లు మరిజేతి పట్టెలు కట్ట నందములైన బట్టలగని సోడియా దుకాణ వస్తువులను కుంకుమయును కాయగూరలు మాంసఖండములను పిగిలి పిట్టెలు కౌద పిట్టెలు బంగారు పిచ్చుకలను మయూర పింఛములను మొదలైన వస్తు అమ్మహమ్మోహమ్ములమ్మంగా తిరుగానున్న బజారు సొబగు ఉన్న ఉన్నట్లు చెప్పుట కన్నవధిక ఎన్న నిక్కెంతీను లేక చెన్ను మీరు చున్నయా తీరులట్టి ఎన్నవశమే వాణి తంబుగా నా పోటి వానికిలను తప్పటిగెళ్ళు మ్రోతలను దాసరివార తంబురధ్వను డప్పుల వజ్రఘోషములు డంబకంబకు గణస్వనంబుల్ ముప్పిరి అయి భువిందివియు మూటలు నిండిన ఎల్ల బ్రద్దులవు చెప్పిన విని విందులకు చూజ్యముగానని చెప్పినొప్పడన్ ఈ విధముగా తీర్థంలోని అనేక రకాల వస్తువులు వాహనాలు ఆట వస్తువులు మున్నగునవన్నీయు అలాగే విధంగా డప్పులు బాజాలు గంగిరెడ్లు ఇవన్నీ వచ్చి ఎంతో ఉల్లాసంగా ఆ ముక్కనము నాడు తీర్థము సాగించుతూ ప్రజలెల్లరూ సుఖ సంతోషములతో పండుగ అంతయు ఎప్పుడూ ఉండుచుండరి. ఆ విధముగా చాలా ఏళ్ల బత్తరబడి ఇక్కడ ప్రజలు ఈ దేవుని పూజార్థులు చేసుకుంటూ ఎంతో సుఖ సంతోషాలతో ఉంటూ కాలం గడుపుతూ ఉండేవారు ఈ రాగాగ్రహ పురప్రద